దీపకాంతులతో పిల్లా పెద్ద అందరూ కలిసి జరుపుకునే అద్భుతమైన పండుగ దీపావళి. పురాణాల ప్రకారం నరకాసుర వధ సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు భారతీయులు. చీకటిని తరిమికొట్టి సత్యమే జయిస్తుంది అని చెప్పడమే దీపావళి ప్రధాన ఉద్దేశం. ఇక సైంటిఫిక్ కోణంలో చెప్పుకుంటే వర్షాకాలం వెళ్లి శీతాకాలం వస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో దోమలు, ఈగలు, ఇతరత్ర క్రిమికీటకాలు, సూక్ష్మ జీవులు, వైరస్ వంటివి వస్తుంటాయి. వాటి నుంచి మనకు విముక్తి కలిగించేందుకు పెద్ద సంఖ్యలో బాణాసంచ కాలుస్తారు. తద్వారా పొగ వెలువడి చెడు జీవులు అంతరిస్తాయని పెద్దలు చెబుతుంటారు. దీపావళి నాడు ఇళ్లను, ఆఫీసులను కూడా సరికొత్తగా డెకరేట్ చేసుకుంటారు. ఆవరణంలో ప్రమిదలు వెలిగిస్తారు. రంగురంగుల ముగ్గులు వేసి పూలతో డెకరేట్ చేస్తారు. 5 రోజులు జరిగే ఈ వేడుకలు దంతేరస్తో ప్రారంభమవుతాయి. చిన్న దీపావళిగా పిలిచే నరక చతుర్దశి, ఆ తరువాత అసలైన దీపావళి, దీపావళి తర్వాత రోజున గోవర్ధన పూజ, ఆ తర్వాత రోజు బాయ్ దూజుతో దీపావళి వేడుకలు ముగిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తారు. దీపావళిని వ్యాపారులు ఆర్థిక సంవత్సరంలో చివరి తేదీగా భావిస్తారు. ఇదే రోజున క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించినట్లుగా భావిస్తూ అమ్మవారికి పూజలు చేస్తారు. పాలును నైవేద్యంగా సమర్పిస్తారు. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకుంటారు. అమ్మవారికి పూజ తర్వాత కొత్త పత్తు పుస్తకాల్ని ప్రారంభిస్తారు. దసరా తర్వాత 20 రోజులకు దీపావళి జరుగుతుంది. రావణుణ్ణి వధించిన తర్వాత 20 రోజులకు సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు అయోధ్యకు వస్తారు. ఆ సందర్భంగా దీపావళి జరుపుకుంటారు. మరికొందరు పాండవులు 12 ఏళ్ల వనవాసం, 7 ఏళ్ల అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని హస్తినాకు వస్తారు. ఆ సందర్భంగా దీపావళి జరుపుకుంటారు. మరికొందరు విష్ణువు, లక్ష్మీదేవిల వివాహం సందర్భంగా దీపావళి జరుపుకుంటారు. రాక్షసులపై కాళికామాత విజయాన్ని గుర్తుగా ఈశాన్య భారత ప్రజలు దీపావళిని జరుపుకుంటారు. సిక్కులు కూడా దీపావళి జరుపుకుంటారు. గురుహర గోవింద్ గాల్వేర్ కోటలో బంధించిన వారిని విడుదల చేయడంతో ఆ సందర్భంగా సిక్కులు పండుగ చేసుకుంటారు. జైనులకు ఇదే రోజున మహావీర నిర్వాణం జరగడంతో వాళ్ళు ఈ వేడుక చేసుకుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.